హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందుల నుండి వాహనదారులను గట్టెక్కించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరికొత్తగా 200 ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ చర్యలకు ఉన్నతాధికారులు వ్యూహరచన చేస్తున్నారు. మహానగరంతో పాటు చుట్టూ విస్తరించి ఉన్న ఈ కమిషనరేట్ల పరిధిలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుపై దృష్టి సారించారు అధికారులు. ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా మరో 200 సిగ్నల్స్ను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. సిద్ధమైన ప్రతిపాదనలకు ఈ ఏడాది చివరికల్లా కార్యరూపం ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల తాకిడి ఈ 3 కమిషనరేట్లపై ఎక్కువగా ఉంటోంది. జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం సంచరించే వాహనాలు సుమారుగా 61 లక్షలు కాగా, కొత్తగా రోజు దాదాపు 1200 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇక మహానగరం చుట్టూ కొత్త కొత్త కాలనీలు వెలుస్తూ ఉండడంతో జనాభా దాదాపు 1 కోటికి చేరువు అవుతోంది. సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లలోని గ్రేటర్ శివారు ప్రాంతాల్లో కొత్త కూడళ్లు విరివిగా వెలుస్తున్నాయి. ఆయా కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు అనివార్యంగా మారుతోంది. సిగ్నళ్లు లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నారు. జీహెచ్ఎంసీ యంత్రాంగంతో పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల నిర్వహించిన భేటీలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. 3 కమిషనరేట్ల పరిధిలోని సుమారు 200 ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు అవసరమని పోలీసు ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఒక్కో కూడలి వద్ద ఏర్పాటుకు 4 నుంచి 5 లక్షల వరకు వ్యయం కానుండడంతో ఆ దిశగా అనుమతులు తెప్పించడంపై చర్చించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయంటున్నారు ఉన్నతాధికారులు. తాజా ప్రతిపాదనలు శివారు ప్రాంతాలకు కీలకం కానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో కాలనీల విస్తరణ అంతా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే జరుగుతోంది. ఆ 2 కమిషనరేట్లలోనే కొత్త ట్రాఫిక్ సిగ్నళ్ల ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి సుమారు 3600 చదరపు కిలోమీటర్లుగా ఉండగా, రాచకొండ కమిషనరేట్ పరిధి ఏకంగా 5091 చదరపు కిలోమీటర్లు కావడం విశేషం. గతంలో సైబరాబాద్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 2 కమిషనరేట్ల పరిధి 3600 చదరపు కిలోమీటర్లు మాత్రమే. సైబరాబాద్ నుంచి విడిపోయి రాచకొండ ఆవిర్భవించిన తర్వాత జంట కమిషనరేట్ల పరిధి విస్తృతంగా పెరిగింది. ట్రాఫిక్ సిబ్బంది సంఖ్య అరకొరగా ఉండడంతో వాహన రద్దీ నియంత్రణకు ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ సిబ్బంది సంఖ్య సుమారు 5000 కాగా, సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లలో మాత్రం 2000 లోపే ఉన్నారు. ప్రస్తుతం జనావాసాల విస్తరణ అంతా జంట కమిషనరేట్లలోనే అధికంగా ఉన్న సిబ్బంది కొరతతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ దుస్థితిని అధిగమించేందుకు కనీసం ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేయగలిగిన సమస్య కొంతమేర పరిష్కారమయ్యే వీలుంది. మరి ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేదెప్పుడు చూడాలి. సౌత్ ఇండియన్ మూవీ అవార్డు